హలో, నేను మిస్ యశ్రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అమాంతం దిగిపోయింది. అది దాదాపుగా భూస్థాపితం అయ్యింది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే, ఆయన సొంత జిల్లా కడప, ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి చాలామంది ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. అందుకే నష్ట నివారణ చర్యలను ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఏంటి ఆ చర్యలు అనే దాని మీద మనం విశ్లేషించుకుంటే కనుక, ఇప్పటి వరకు కడప రాజకీయాన్ని కానీ పులివెందుల రాజకీయాన్ని కానీ పూర్తిగా అవినాష్ రెడ్డికి అప్పచెప్పారు. అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నారు. ఏ రోజైనా సరే ఆయన జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లియర్గా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే కడపలో ఉండేటువంటి రాజకీయాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అనేటువంటి ప్రశ్న వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవినాష్ రెడ్డికి బదులుగా సతీష్ రెడ్డిని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు. అందుకే అక్కడ కడప ఇన్ఛార్జ్ బాధ్యతలను సతీష్ రెడ్డికి తాజాగా అప్పజెబుతూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరు ఈ సతీష్ రెడ్డి అని అంటే, దాదాపుగా 30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఆయన కీలక రోల్ పోషించారు కడప నుంచి. అంతేకాదు, వైఎస్ ఫ్యామిలీ మీద 3 దశాబ్దాలు పోరాడినటువంటి పొలిటీషియన్ సతీష్ రెడ్డి. అంతేకాదు, ఆయన బిజినెస్ మ్యాన్ కూడా, పారిశ్రామికవేత్త, విద్యావేత్త కూడా, బాగా ఉన్నత చదువులు చదివినటువంటి సతీష్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా, ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నారు. ఆయన్ని విశ్వాసపాత్రుడిగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కడప బాధ్యతలను సతీష్ రెడ్డికి అప్పజెప్పారు. ఈ పరిణామం అవినాష్ రెడ్డి ఫ్యామిలీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే, కడప మున్సిపాలిటీ దగ్గర నుంచి పులివెందుల్లో ఉండేటువంటి కొంతమంది నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ బీటెక్ రవి బలపడుతూ ఉన్నారు. నానాటికి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా పులివెందుల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నాము అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా చాలా బలంగా బీటెక్ రవి తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కడపలో బలహీన పడితే రాష్ట్ర వ్యాప్తంగా అసలు కంప్లీట్గా ఉనికే కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడ అవినాష్ రెడ్డికి బదులుగా ఇప్పుడు సతీష్ రెడ్డి ఫేస్ని చూపిస్తున్నారు. చూపించడానికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో సతీష్ రెడ్డిని ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ పరిణామాలన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే, మరొక కోణంలో విశ్లేషణ చేసుకుంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు. షర్మిల కడప మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. ఆవిడ 2024 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అంతేకాదు, రాష్ట్రం మొత్తం కూడా ఆవిడ పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ప్రజలకి కూలంకుషంగా అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఒక రకంగా, 2019 తర్వాత మరొక రకంగా ఉన్నారు. ఆయన్ని నమ్మద్దు, ఒకవేళ నమ్మితే ఆంధ్రప్రదేశ్ని కూడా అమ్మేస్తారు, దోచుకుంటారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అంతేకాదు, కడపలో వివేకానంద రెడ్డి గారి మర్డర్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల మధ్యకి బలంగా తీసుకెళ్లారు. ఆ మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతరులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అందుకే అక్కడ గతం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు కడప వెళ్ళినప్పుడు లేదా పులివెందులు వెళ్ళినప్పుడు కానీ ఆయనకి లభించినటువంటి ఆదరణ
చాలా తక్కువగా ఉంది అనేది అప్పట్లోనే గ్రహించారు. ఇక 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన పులివెందులు వెళ్ళారు. ఆ సందర్భంగా అక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ అయ్యారు. ఎందుకు రివర్స్ అయ్యారు అని అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పులివెందులకు ఏం చేయలేదు, పులివెందుల లీడర్లకు అన్యాయం చేశారు అనేది కూడా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రచారానికి భారతీ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు భారతీ రెడ్డి గారి మీద కూడా ఒక రకంగా నిలదీశారు, ఒక రకంగా రివర్స్ అయ్యారు. తమ భూముల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, తమ పాసుపుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, అసలు మా ఆస్తులు ఉంచుతారా లాక్కుంటారా, ఇలాంటి అభిప్రాయాలని నేరుగా భారతీ రెడ్డి ముందే వాళ్ళు ఎత్తపరిచారు. పులివెందులకు సంబంధించినటువంటి ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి మీరన్నా చెప్పండి అనేటువంటి అభ్యర్థన కూడా చేశారు. అంటే ఆ స్థాయిలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన పరిపాలన మీద వ్యతిరేకత ఉంది. దాన్ని 2024 మనం డైరెక్ట్గా చూడటం జరిగింది. సో ఈ మొత్తం నష్టాన్ని నివారించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, సతీష్ రెడ్డికి అక్కడ బాధ్యతలని అప్పచెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో అవినాష్ రెడ్డి అరెస్టు కావడం ఖాయం, జైలుకి వెళ్ళడం ఖాయం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే జరిగితే కనుక కడప లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అనేది ఒక వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి 11 ఎమ్మెల్యేల్లో 8 ఎమ్మెల్యేలు కొంతమంది జనసేనకి, మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి వెళ్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఇంకా మిగిలేది 3 ఎమ్మెల్యేలే. ఆ 3తోటి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడరు. ఢిల్లీ రాజకీయాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారనేది గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. అందుకే కడపలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆయన పోటీ చేసి ఢిల్లీ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఒక టాక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అలాంటి సమయంలో పులివెందుల నుంచి ఎవరు పోటీ చేస్తారంటే, భారతీ రెడ్డి గారు పోటీ చేస్తారు. అక్కడి నుంచి ఆవిడ అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటారు అనేటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. కానీ ఇప్పుడు మారినటువంటి పరిణామాల దృష్ట్యా సతీష్ రెడ్డిని పులివెందుల నుంచి పోటీ చేపిస్తారా అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అందుకే బహుశా నేను అనుకోవడం, సతీష్ రెడ్డిని ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ మార్పులన్నీ కనుక మనం చూస్తే, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఆ గ్యాప్ ఏర్పడినప్పుడు అసలు కథ ఏంటి అనేది బయటకు వస్తుంది. ఇప్పటి వరకు కూడా వైఎస్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాలుగా కథలుగా వినిపిస్తూ ఉంది. వివేకానందరెడ్డి మర్డర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వైఎస్ ఫ్యామిలీలో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి సొంత తల్లి విజయము కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది 2024 ఎన్నికలకు ముందు. మరోవైపు వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ప్రజల మధ్యకు తీసుకెళ్లారు. అంటే వీలున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ చాలా వరకు బలహీనపడింది, వాళ్ళ మీద ఉన్నటువంటి ఇమేజ్ తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సతీష్ రెడ్డిని ముందుంచడం ద్వారా కడపలో పులివెందుల్లో పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్టు ఈ మార్పు ద్వారా అర్థమవుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో కడప పులివెందుల్లో సతీష్ రెడ్డి ద్వారా మళ్ళీ పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉందా, లేదా మరింత డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉందా, ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని